ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎన్నికలు ముగిసినా ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడి కాలేదు. దేవరయంజాల భూముల వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ భూముల్ని ఆక్రమించిన వారిని వదలొద్దన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజూరాబాద్ వెళ్లారు. 3 రోజుల పాటు నియోజకవర్గంలో కార్యకర్తలు అభిమానులతో భేటీ కానున్నారు. నియోజకవర్గంలో భేటీ తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. విజయనగరం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు రేషన్ వాహనదారులు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాన్యువల్గా రేషన్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో అధికారులు 15 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. మొగల్తూరు వెళ్లే దారులన్నీ మూసివేశారు. శ్రీశైలంలో కరోనా ప్రభావంతో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే భక్తులను అనుమతిస్తున్నారు. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. స్వామి అమ్మవార్లకు రోజు జరిగే కైంకర్యాలన్నీ యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. హైదరాబాద్ ఎల్లమ్మ మండలం జీహెచ్ఎంసీ సిబ్బందిపై చికెన్ వ్యర్థాల నిర్వాహకుడు దాడి చేశాడు. వ్యర్థాలను రోడ్డుపై వేయకుండా అడ్డుకున్నందుకు అనుచరులతో కలిసి దాడి చేశాడని బాధితులు వాపోయారు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం మల్లెల శివారులో భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ నుంచి తీసుకొచ్చిన 1500 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. 4 అదుపులోకి తీసుకున్నారు. నందిగ్రామ్ కౌంటింగ్పై దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. కాసేపట్లో ఆమె గవర్నర్ను కలవనున్నారు. ఈ నెల 7 తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డిఎంకే అధినేత స్టాలిన్. ఇందులో భాగంగా రేపు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్మీ సాయం కావాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక కోవిడ్ కేంద్రాల నిర్వహణ, ఆక్సిజన్ సరఫరా బాధ్యతలు ఆర్మీ చేపట్టాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి లేఖ రాసింది. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రాలకు అదనంగా 60 లక్షల వ్యాక్సిన్లు అందజేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 16.4 కోట్ల వ్యాక్సిన్లు అందించినట్లు పేర్కొంది. బంగ్లాదేశ్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పద్మానదిలో దాదాపు 30 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవను ఇసుక రవాణా ఓడ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ బంగారం వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 310 పెరిగి 46,580కి చేరింది. కిలో వెండిపై 580 పెరిగి 67,429కి చేరింది.